హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఈరోజు మనం ఈ స్టాక్ వచ్చి ఎయిర్లైన్స్ సంబంధించింది, ఏవియేషన్కి సంబంధించిన స్టాక్. ఇప్పుడు మన ఇండియాలో ఎప్పుడు ఈ ఏవియేషన్కి సంబంధించింది స్టాక్స్ అన్నీ ఎప్పుడు సమ్ ప్రాబ్లంగానే ఉంది, ఎందుకంటారా, ఈ ఎయిర్లైన్స్ వచ్చి ఇది వచ్చి కాస్ట్ వచ్చి ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. అయితే వీళ్ళు ప్రజలకు వచ్చి అంత కాస్ట్ పెడితే వీళ్ళు ట్రావెల్ చేయలేరని చెప్పి వీళ్ళు ఒక సబ్సిడీ తీసుకొని, అంటే గవర్నమెంట్స్లో కొన్ని దానికంటూ కొన్ని రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఇంత ప్రైస్ వీళ్ళకి పెట్టాలా చేయాలని చెప్పి, అంటే వీళ్ళు రన్ చేయలేరు. అంటే ఎలా చెప్పాలంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జెట్ ఎయిర్వేస్ తీసుకోండి, ఇట్స్ వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ అన్నమాట. వాళ్ళు చాలా నష్టపోయారు, అంటే బిజినెస్ రన్ చేయడం చేత కాకుండా కాదు, ఈ ఫీల్డ్ వచ్చి ఈ ఏవియేషన్ ఫీల్డ్లో స్టాక్స్ అన్నీ మనం ఎప్పుడు మనం ఏం చేసినా కూడా దీంట్లో ఎప్పుడు ఒక నెగిటివ్గానే ఉంటుంది. ఇది మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం. ఇప్పుడు ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా చూసుకోండి, ఎప్పుడు మనకి నెగిటివ్లోనే ఉంది రిజల్ట్స్, వాళ్ళకి ఎప్పుడు లాస్లోనే నడుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు దాన్ని ప్రైవేట్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తూనే ఉన్నారు. అంటే ఈ ఎయిర్లైన్ స్టాక్స్ అన్నీ అలాగే ఉన్నాయి. కాబట్టి మన కింగ్ ఫిషర్ తీసుకోండి, విజయ్ మల్లయ్య గారు స్టాక్, అది అన్ని స్టాక్స్ కంప్లీట్గా పతనం అయిపోయింది. ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికప్పుడు ఎవ్రీ 5 ఇయర్స్ 10 ఇయర్స్కి ఒక కంపెనీ, కొత్త కంపెనీ రావడం, వాళ్ళు కొన్ని సంవత్సరాలు నడిపించిన తర్వాత మళ్ళీ అది డ్రాస్టిక్గా పడిపోవడం, ఇక కంపెనీ వచ్చి వేరే వాళ్ళు టేక్ ఓవర్ చేసుకోవడం, ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంది. ఎందుకని, రీజన్ ఏంటంటే ఇది వచ్చి ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇట్స్ అ వెరీ వెరీ రిస్కీ ఫీల్డ్ అన్నమాట. అంటే మన నేచర్కి సంబంధించింది ట్రావెలర్స్, చూడండి లాస్ట్ ఇయర్ ఈ కోవిడ్ వల్ల అసలు టోటల్గా మన ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కానీ ఏది అన్నీ స్తంభించిపోయింది, లోకల్ డొమెస్టిక్ అన్నీ. కాబట్టి ఎన్నో కొత్త కొత్త వింతగా జరుగుతున్నాయి ప్రపంచంలో. ప్రతిదానికి వచ్చి వీళ్ళు కంపల్సరీ శాలరీస్ ఇవ్వాలా కంపెనీ ఎంప్లాయీస్కి, రిక్రూట్ చేసుకున్న తర్వాత పైలట్స్కి, ఎయిర్క్రాఫ్ట్స్కి, అందరికీ వీళ్ళు ఇక తప్పదు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో వీళ్ళు కంపల్సరీ వీళ్ళు రెంట్స్ పే చేయాలా ఫ్లైట్ ల్యాండింగ్ చేయడానికి, అక్కడ వాళ్ళ ఫ్లైట్స్ అక్కడ స్టే చేసేదానికి వీళ్ళు కంపల్సరీ రెంటల్ పే చేయాలా, అన్నీ దే కాస్ట్ ఆయిల్ కాస్ట్ పెరిగిపోయింది. అంటే భారం మీద భారం పడతానే ఉంటుంది ఈ ఎయిర్లైన్స్లో. అయినా కూడా నేను ఎక్కువ ఈ ఎయిర్లైన్ షేర్స్ నేను ఎక్కువ ప్రిఫర్ చేయట్లేదు, ఎవరిని ఇన్వెస్ట్ చేయండి అని చెప్పి. బట్ కొంతమంది నన్ను అడుగుతున్నారు, సార్ మేము ఇండిగోలో ఇన్వెస్ట్ చేసి ఉన్నాం, మా కొద్దిగా దాని ఎంట్రీ ఎగ్జిట్ కొద్దిగా చెప్పండి సార్ అని చెప్పారు. అంటే ఈ ఎయిర్లైన్స్లో ఏ కంపెనీకి మనం సర్టిఫై చేయలేకపోతున్నాం, వాళ్ళు బిజినెస్ బాగానే గ్రోత్గానే వెళ్తుంది, సడన్గా ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్పుట్ కాస్ట్ అన్నీ పెరిగిపోయి ఇక వాళ్ళు మేనేజ్ చేయలేకపోతున్నారు. అంటే ఎక్స్పెన్సెస్ పెరిగిపోతుంది, ప్రాఫిట్స్ తగ్గిపోతుంది, ఇక చాలా కష్టంగా ఉందన్నమాట. కాబట్టి ఇక చాలామంది నాకు మెయిల్స్ వాట్సాప్ చేస్తున్నారు, సార్ నేను యాక్చువల్గా సజెస్ట్ చేయట్లేదు ఎయిర్లైన్ స్టాక్స్ ఏది, నేను సజెస్ట్ చేయట్లేదు, బట్ ఇక చాలామంది హోల్డింగ్లో ఉన్నారని చెప్తున్నారు. బట్ ఓకే, ఇక వాళ్ళ కోసం నేను కంపల్సరీ దీన్ని సరే ఇయర్లీ ఎగ్జిట్ అనే ఎంట్రీ రెండు చెప్దామని చెప్పి నేను ఈక్విటీ ల్యాబ్లో చూసి నేను దీన్ని రీసెర్చ్ చేసి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. ఇండిగో బయింగ్ వచ్చి 1850 అబోవ్ బయింగ్ వన్ డే మార్కెట్ సస్టైన్ అయిందంటే, టార్గెట్స్ వచ్చి 2040, తర్వాత ఇక సెకండ్ టార్గెట్
2275. The third target 2450. The final target vachi 2650. It is the final target indigo ki ante 1850 above one day sustain ayyindante market manaki target vachi 2650 daaka veldaniki askaram ekku undi ikapothe exit anamata exit ante em ledhu selling selling vachi manaki 1650 ante 1650 below one day market close ayyindante manam position vachi indigo stocks hold cheyadam pramadam endukante manaku buying vachi 1850 undi 1850 pain untene manam buying holding cheyala lekapothe 1650 kinda market unindante ee stock vachi manaki downtrend bearish confirm ayinattu lekka targets vachi 1410 first target, the second target 1170, the third target 1000 rupees, the final target 800. Chudandi stock vachi 1650 cut ayin tarvata manaki almost 50% tagipothundi. In fact, manam ila kuda alochinchochu. Aviation stocks lo mano petaledanukondi adi okay no problem prefer cheyatledu suppose pettinollu unna kuda 1650 cut ayinte vallu lopala undalsina pani ledhu vallu enduku 800 daaka vacheda kurchovala kabatti mee investment ni meere kaapadukovala any important values entry exit thank you to one and all.